అందరికీ జేబీ, నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇది తేడా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అటు గవర్నమెంటు లాస్ అవ్వదు, ఇటు బెనిఫిషియరీకి కూడా ఆయన డబ్బులు సంపాదించుకునే అవకాశం, ప్రతీ నెల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇంత జరుగుతున్నా 56 బీసీ కార్పొరేషన్లో 10 రూపాయలు కూడా లోన్ ఇవ్వకపోయినా, మరి బీసీ కోటాలో మంత్రి అయిపోయినా మా జోగర్ రమేష్ ఏమంటాడు చూద్దారండి. ఏపీ మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అసలు ఇవన్నీ కూడా రాసి అయితే ఇప్పుడు ఆ బీసీ కార్పొరేషన్ గురించి ఏమైనా మాట్లాడేమో అనుకుంటున్నాను నేను, చూద్దామండి ఏం మాట్లాడు. ఎందుకంటే బీసీలకి అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇతను బీసీలు మేము బతుకుతున్నామంటే ఈ రోజున మొదట తిన్నామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటాడు. అలాగే బీసీలు ఎంతమంది చెప్పట్టుకుని తిరిగేవాళ్ళు మేము, ఈయన వచ్చిన తర్వాత మాకు ఈ పదవులు వచ్చాయంటాడు ఆర్ కృష్ణయ్య. బీసీల కోసం మరి జగన్మోహన్ రెడ్డి అపర పూలే అవతారం అయినప్పుడు మరి ఆయన్ని 56 పెట్టో కార్పొరేషన్లో కనీసం 1 రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ఏమైనా అడుగుతారేమో చూద్దాం ఉండండి. తెలుగుదేశం పార్టీకి ఒక ఆశ్చర్యం వారి చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని లేపాలి అని చెప్పేసి తెగ తాపత్రయపడిపోతూ ఉంటాడు ఈ రామజీరావు గారు. అయ్యా రామజీరావు గారు, ఈరోజు ఒక వార్త ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో పులివెందుల్లో ఇళ్ల నిర్మాణ ప్రగతి అని చెప్పేసి కష్టాల్లో ఉందని చెప్పి రాశారు. కళ్ళు లేని కబోదులు, కళ్ళుండి చూడలేని విషంతో పుట్టతో. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు, ఇతను బీసీ కార్పొరేషన్ల కోసం రాలేదు మాట్లాడడానికి. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టలేదు అని ఈనాడు వాళ్ళు రాశారట. లేదు లేదు, చాలా ఇల్లు కట్టేశాడని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడానికి వచ్చాడు ఒక బీసీ మంత్రి. బీసీలకి ఎంత అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించలేని వెన్నుముకలేని మంత్రి జగన్కి భజన చేయడానికి వచ్చాడు అనమాట అండి. రాయాలి కాబట్టి రాసే వార్తలు, అక్కడ ఏం చెప్పారో తెలియదు, వీళ్ళు ఏమన్నారో తెలియదు, దాన్ని పట్టుకొని పుంకాలు పుంకాలుగా ప్రెస్ మీట్ పెట్టే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణాల గురించి దాని మీదే దాడి చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పే కార్యక్రమం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, ఇప్పుడు ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఈ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీల బతులు ఎందుకు మారుతాయండి? ఏం జరిగింది ఇక్కడ? బీసీలు జరిగిన అన్యాయం ఏంటి? అతను మాట్లాడే మాటలేంటి? చాలా క్లియర్గా నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది న్యూస్, 3 ఏళ్ళు అయినా కేవలం 5 ఇళ్ళే కట్టిందట ఈ రాష్ట్రం, అంటే జగన్ అన్న ప్రభుత్వం 3 సంవత్సరాలకు 5 ఇళ్ళు కట్టిందట. 5 ఇళ్ళు కడితే ఇంకా చెప్పడానికి ఏముంది? ఇది అన్నది ఏమి తెలుగుదేశం వాళ్ళు అన్న మాట కాదు, ఇది ఎవరన్నారండి? ఇది గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి వెల్లడించారు పార్లమెంట్ లోక్సభలో చెప్పారు. అది వాళ్ళేళ్ళు చెప్పిన అబద్ధం కాదు జోగి రమేష్. వాళ్ళెల్లో ఒకవేళ ఏ తెలుగుదేశం వాళ్ళు అన్నా జనసేన వాళ్ళు అన్నా ప్రతిపక్షాలు కాబట్టి అలాగే అన్నయ్య అనొచ్చు నువ్వు, కానీ సాక్షాత్తు కేంద్ర సహాయక మంత్రి గ్రామీణాభివృద్ధి ఆవిడ చెప్పింది, ఆవిడిచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ అది. 5 ఇళ్ళు కట్టారటండి. ఇప్పుడు ఆ విషయాన్ని కవర్ చేయడానికి జోకర్ రమేష్ కింద మీద పడిపోతున్నాడు చూడండి. నీ మేనిఫెస్టోలో 3 సెంట్ల స్థలంలో అంటే 144 గజాల స్థలంలో ఇల్లు 3 సెంట్ల సాధించి పూర్తిగా ఇల్లు నిర్మాణం చేసిస్తానన్న ఈ చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా. ఏమై చంద్రబాబు నాయుడు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావే, 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నవే, నువ్వు సరిగ్గా పేద ప్రజలకి బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఇలా స్థలాలు ఇచ్చుంటే మా మనసున్న ముఖ్యమంత్రి ఈనాటి జగన్ 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ళ మళ్ళీ అదే 30 లక్షలు అంటున్నాడు. ఇతనికి అసలు సిగ్గేలేదు, ఏం బొద్దు బొద్దుతారో నాకు అర్థమవుతుంది, కానీ ఎంత సిగ్గు లేకుండా ఒక మనిషి ఏవో జంతువులు పశువులు అయితే ఒక అనుకోవచ్చు నోరు లేని అని, కానీ మనుషులు కూడా అంత సిగ్గు లేకుండా బతుకుని ఎక్కడ చూడలేదు. 30 లక్షలు ఇల్ల ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఏమో 5 ఇళ్ళే కట్టారని చెప్తుంటే 30 లక్షలు ఇల్లని మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ చెప్పడానికి ప్రశ్న ముందుకు వచ్చేసాడు జోగి రమేష్. స్థలాలు అక్క చెల్లెమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిస్తున్నావంటే ముక్కు మీద తెలుసుకోవాలి నువ్వు, నీకు అసలు ఒక చరిత్రహీనుడు నువ్వు. నువ్వు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది అక్క చెల్లెమ్మ వాళ్ళకి నీడ లేకుండా అద్దెలలో ఉంటూ మగ్గిపోతూ ఉంటే చెట్టు పొగలు పుట్టుకోగలుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కిట్కు ఇళ్ళు అని చెప్పి కొన్ని వేల ఇళ్ళు కట్టాడు. కట్టి వాళ్ళకి ఇచ్చే సమయంలో దౌర్భాగ్యం దురదృష్టం ఈ రాష్ట్రానికి శని దాపరించినట్టు దాపరించింది. అప్పుడు 2019 ఎలక్షన్లు ఆ ఎలక్షన్లో వీళ్ళు గెలవడం, వేల మందికి ఇళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వలేదు, కట్టేసి టైల్స్ వేసేసి ఇక గృహప్రవేశం చేసే ఇళ్ళు.
వేల ఇల్లు కట్టాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాలు కట్టింది 5 ఇళ్ళు కేవలం. చంద్రబాబు నాయుడికి ఈయనకి వీళ్ళకి అసలు పోలిక ఏంటండి? కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ప్రజలను నమ్మించడానికి అబద్ధాలు చెప్పడం, ఒక మంత్రుల స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి చెప్తాడులేండి మంత్రులు చెప్పడానికి ఎంతలేండి. వాళ్ళకి 30 లక్షల మంది ఇళ్ల సాధించి వాళ్ళ చేతిలో ఇళ్ల పట్టాలు పెట్టిన ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి, ఆయన నేతృత్వంలో ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతుంటే ఇదంతా కూడా ఇళ్ల స్థలాలు ఇస్తే, ఒకవేళ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఇలా సంతోషం ఇస్తే సంతోషం కాదు. ఒక పక్కన ఇళ్ల నిర్మాణాల పురోగతి శరవేగంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే పురోగతి ఏంటి జోకర్ రమేష్? ఇప్పుడు దాదాపు మీరు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది, 25 లక్షల ఇల్లు మీరు ఇచ్చిన హామీ, 25 లక్షల ఇల్లు 4 సంవత్సరాలకి కనీసం 20 లక్షల ఇల్లు కంప్లీట్ అయిపోయి ఉండాలి. పురోగతి ఏంటి? ఎప్పుడు కడతారా మీరు? కట్టేదే చిన్న రేకుల షెడ్డు, ఆ రేకుల షెడ్ కట్టడానికి 8 సంవత్సరాలు కావాలయ్యా మీకు? ఇంకా పురోగతి ఏంటి? నా చిన్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అదే చదివాను నేను, మరి అభివృద్ధి ఎప్పుడు చెందుతుందో నాకు తెలియదు. అలాగే మీరు ఇంక 8 సంవత్సరాలు కడతారో చిన్న ఆ పిచ్చుకల గుళ్ళు లాంటి ఇల్లు, ఆ చిన్న రేకుల షెడ్డు 8 సంవత్సరాలు కడతారు మీరు? ఇంకా కడతానే ఉన్నాం అంటున్నాడండి. యా చూసి జనాలందరూ ఏం జరుగుతుందో ఆ స్థలాలు వచ్చిన వాళ్ళకి తెలుసు. స్థలం ఇచ్చినా ఇచ్చినట్టు ఇచ్చి మీరు ఇమీడియట్గా పునాది కట్టకపోతే స్థలం వెనకలాక్కుంటాం, మీరు ఇమీడియట్గా ఆ కట్టడం మొదలు పెట్టకపోతే స్థలం వెనకపోద్ది, మీకు వచ్చిన ఎంతో సిమెంట్ ఏదో వస్తుంది అది కూడా వెనకపోద్దని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ కొత్తగా అప్పులు చేయించే పేదోళ్ళ చేత కట్టిచ్చు, ఆ కట్టించిన నీళ్ళ మీద మళ్ళీ వీళ్ళ పేర్లు, వీళ్ళ తోరణాలు ఉండాలటండి. దాని మళ్ళీ అదో దౌర్భాగ్యం, ఇచ్చే డబ్బు ఎవరిది, కట్టించుకునే వాళ్ళు ఎవరు, దాని పేరు ఎవరిది, దాని మీద తోరణం ఎవరి పేరు పెట్టాలి? కక్ష వీళ్ళకంతా కూడా విషయం, కానీ వీళ్ళు రాసేది మాత్రం తప్పుడు వార్తలు. ఇట్లా మీరు ఇంతగా దిగిపోయి ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఇళ్ళ నిర్మాణాల మీద అందరూ మాట్లాడమని నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారితో సహా గేట్లు పెట్టే వాళ్ళ అబ్బాయి లోకేష్తో సహా ఇళ్ల నిర్మాణాల పురోగతి మీద ఫస్ట్ ఫేస్లో సెకండ్ ఫేస్లో 30 లక్షల ఇళ్ల సాధించిన అక్క చెల్లెమ్మ అందరికీ కూడా ఫస్ట్ పెడతా రెండో పెడతా 18 లక్షల 63 వేల నిర్మాణాలకు సంబంధించి శరవేగంగా జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇంకా శరవేగంగానే జరుగుతున్నట్టండి. 18 లక్షల ఇళ్ళు ఒకటి కూడా ఇప్పుడు దాకా కంప్లీట్ అవ్వలేదు. నాకు అబ్జెప్తే మా తమ్ముళ్ళు ఉన్నారు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్లు, గట్టిగా అయితే 4 రోజుల్లో గడేస్తారు ఇల్లు, అది నెల కూడా చాలా ఎక్కువే, 4 రోజుల్లో అయిపోద్ది. మీరు మొదలు పెడితే 18 లక్షల ఇళ్ళు ఈ రోజున మొదలు పెడితే 4 రోజులు కంప్లీట్ అయిపోతాయి 18 లక్షల్లో. ఎందుకంటే ఒక్కొక్క ఇంటిని ఒక్కొక్క ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకొక ఇల్లు కట్టరు కదా, అన్నిళ్ళ నిర్మాణం ఒకసారే కదా మొదలు పెడతారు. 50 మంది భోంచేనాకి ఎంత టైం పడుద్దో, ఒకటి భోంచేనాకి అంతే టైం పడుతుంది ఒకే బంతిలో కూర్చుంటే. అదే కాన్సెప్ట్లో చూసుకుంటే ఒక ఇల్లు కట్టడానికి నెల, నువ్వు 18 లక్షలు కాదు 25 లక్షలు ఇల్లు కట్టినా కూడా నెల అయిపోతాయి. కానీ ఇక్కడ 4 సంవత్సరాలు అయినా దిక్కుముక్కు లేదు, ఇంకా పురోగతి అట, ఇంకా కడతానే ఉన్నారట. ఓ పక్కన బీసీ కార్పొరేషన్ పేరు చెప్పి బీసీలందరినీ నాశనం చేస్తే దాని గురించి మాట్లాడకుండా మా జోకర్ రమేష్ ఎవరో ఇప్పుడు ఆ కేంద్ర మంత్రి అనేసిందట, 5 ఇళ్ళే పూర్తయ్యాయి అక్కడ. ఇంకా ఇది చంద్రబాబు నాయుడు గారు 2016 నుంచి 2018 లోపు 46 వేల ఇల్లు కట్టించాడట జస్ట్ ఆ 2-3 సంవత్సరాల్లోనే. వీళ్ళకి అదే 2-3 సంవత్సరాలకు 5 ఇల్లు కట్టారు పోర్టుగల్డ్. పనోడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడగొట్టేటండి అలాంటి పనోళ్ళు వీళ్ళందరూనే. కాంగ్రెస్ పార్టీ వచ్చి 5 సెంట్లు స్థలం ఇచ్చింది ఇళ్ళకే, తెలుగుదేశం ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత 3 సెంట్లు ఇచ్చారు, ఈ పనికిమాల ప్రభుత్వం వచ్చాక సెంటు. సెంట్ అంటే వీళ్ళ బాత్రూమ్ అంతా, అది పేదోళ్ళ బతుకులు వెళ్ళి దృష్టిలో అవి కూడా కట్టలేకపోయారు. మళ్ళీ ఆ సెంటు భూమిలోనే నేను ఇల్లు కట్టించి ఇచ్చేస్తానని చెప్పిన పెద్ద మనిషి 4 సంవత్సరాలు అవుతున్న కనీసం 5 ఇల్లు కట్టాడట. 5 ఏం చెప్పాలండి బాబు వీళ్ళ గురించి? కానీ ప్రతిరోజు మాట్లాడాల్సిందేనండి ఇది, ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ప్రతిరోజు చెప్పుకెళ్తున్నారు కదా అబద్ధాలు, వాళ్ళు చెప్పే అబద్ధాలకి విరుగుడు మనం కూడా ప్రతిరోజు మాట్లాడాలి. గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని అర్థమైన ప్రతి ఒక్కరు ప్రజలకు తెలియజేయండి.